నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా కోట్ల మందిని పరిపాలించే ప్రభువైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేడు. పని చేయడానికి సమయం ఎల్లప్పుడూ సరైనదే. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. సమయం ఉచితమే, కానీ వెలకట్టలేనిది. నువ్వు దాన్ని సొంతం చేసుకోగలవు, ఉపయోగించుకోగలవు, కానీ నువ్వు దాన్ని ఉంచుకోలేవు. ఖర్చు పెట్టగలవు, ఒక్కసారి పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందలేవు. నువ్వు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే, నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ చావు ఎప్పుడో నీకు తెలిసినప్పుడే కాలాన్ని వృధా చేయి. ఇప్పుడు మాత్రం కాలంతో యుద్ధం చేయి. నిన్న అనేది గతం, రేపు అనేది ఓ రహస్యం, కానీ నేడు అనేది మాత్రం వరం. అందుకే దాన్ని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. మీకు ఉన్న సమయం చాలా తక్కువ, కాబట్టి దానిని మీరు వేరొకరి జీవితం కోసం వృధా చేయవద్దు. మనం దిగులుగా ఉంటే గతంలో ఉన్నట్టు, ఆతృత పడుతుంటే భవిష్యత్తులో విహరిస్తున్నట్టు, ప్రశాంతంగా ఉంటేనే వర్తమానంలో బతుకుతున్నట్లు. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము మనది కాదు. కాలం చాలా విలువైనది. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రమే. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. నాకు తెలిసి అత్యంత శక్తివంతమైన యోధులు ఎవరో తెలుసా? సహనం, సమయం. సమయం ఎక్కువ కావాలని కోరుకుంటాం, ఎక్కువగా వృధా చేసేది కూడా సమయాన్నే. మనకు ఉన్న టైంలో ఏం చేయాలో నిర్ణయించుకోకపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. మీ సమయం దానికి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ ఉంటుంది, కానీ దాన్ని నడుపుతుంది మీరే. సమయం కంటే విలువైన మరొకటి ఉంది, అది మీరు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు అనేది. సమయం అనేది ముఖ్యమైన విషయం కాదు, అదే అసలు విషయం. నీ దగ్గర ఉన్న టైంను నువ్వు సరిగా వాడుకోకపోతే ఆ తరువాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని తారుమారు చేస్తుంది. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకు కేటాయించే సమయాన్ని బట్టి తెలుస్తుంది. నువ్వు అవసరం అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మీకున్న అన్ని పనులు చేయడానికి టైం సరిపోకపోవచ్చు, కానీ అత్యంత ముఖ్యమైన పని చేయడానికి ఉన్న టైం సరిపోతుంది. 10 పైసల నిర్ణయంపై రూపాయి సమయాన్ని ఖర్చు చేయకు. మన దగ్గర చాలా సమయం ఉందని మనం అనుకుంటాం, అదే అసలు చిక్కక్కడ. ఈరోజు చేయదగిన పని గురించి రేపటి వరకు ఆగడం మంచిది కాదు. నువ్వు కోపంగా ఉన్న ప్రతి నిమిషం 60 సెకండ్ల ఆనందాన్ని కోల్పోతావు. నీ విలువ నువ్వు ఫీల్ అయ్యే వరకు నీ సమయంతో సహా దేనికి విలువివ్వవు. అనుభవాన్ని వీలైనంత తెలివిగా ఉపయోగిస్తే సమయం ఖచ్చితంగా వృధా అవ్వదు. 1 అంగుళం సమయం, 1 అంగుళం బంగారం. కానీ నువ్వు ఒక అంగుళం బంగారంతో ఎంత సమయం కొనగలవో ఆలోచించు.